మనం ఇప్పుడు ఒక ట్రెడిషనల్ రెసిపీ చేసుకుందాము. అంటే ఇంతకుముందు మేము చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మంచి హెల్దీ కూడా. దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటే సొరకాయ అప్పాలు అంటాము, లేదు మనం షాలో ఫ్రై చేసుకున్నామంటే సొరకాయ సర్వపిండి అంటాము. మనం ఎట్లా చేసుకున్నా బాగుంటుంది, ఆయిల్ ఎక్కువ వద్దు అనుకుంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. ఈ సొరకాయతో సర్వపిండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేసుంటే చేశామని, చేయని వాళ్ళు చేయలేదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు సొరకాయ సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక చిన్న సొరకాయ తీసుకున్నాను, లేత తీసుకుంటే బాగుంటుంది. ఈ సొరకాయని తొక్క తీసుకొని తురుము పెట్టుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పుని ఒకసారి కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే బాగుంటుంది. ఒక మిక్సింగ్ బౌల్లో కావాల్సినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి, 2-3 అల్లం ముక్కలు వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. సొరకాయని ఇలా సన్నగా తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను, 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను. మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చండి, ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది. మనం నానబెట్టుకున్న పప్పు వేసుకోవాలి, నీళ్లు వంచేసి పప్పు మాత్రమే వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లంని వేసుకోవాలి. మన కారాన్ని బట్టి వేసుకోవచ్చండి పచ్చిమిర్చి. మీకు పచ్చిమిర్చి అక్కర్లేదు వద్దు అనిపిస్తే కారం పొడి కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1/4 కప్పు కొత్తిమీర వేసుకోవాలి, తరిగిన కొత్తిమీర, 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి, ముక్కలు చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లో బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి ఇంత కొలతని ఏమి ఉండదండి, మనం కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. సొరకాయలో ఉన్న తడితోనే కలుపుకోవాలి, అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు. పిండి మరీ గట్టిగా అనిపిస్తే 1-2 స్పూన్స్ నీళ్ళు వేసుకోండి, పర్వాలేదు. దీన్నంతా చపాతీ పిండి ముద్దలాగా మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దీంట్లోంచి ఒక పెద్ద నిమ్మకాయ సైజంత ముద్ద తీసుకొని ఒక బటర్ పేపర్ మీద కానీ లేదా ఒక కవర్ మీద కానీ ఈ ముద్దను పెట్టుకొని కొంచెం వెడల్పుగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకొని దీనికి రంధ్రాలు పెట్టుకోవాలి. ఒక 3-4 రంధ్రాలు పెట్టుకుంటే ఆయిల్ బాగా వెళ్ళి మంచిగా కాలుతుంది. ఇప్పుడు దీన్ని ప్యాన్ మీద వేసుకుందాము. ఇది నేను స్టీల్ ప్యాన్లో చేసుకుంటున్నాను, దీన్ని మాత్రం బాగా వేడెక్కనివ్వాలి. ఇదిగో చూడండి, నీళ్లు చల్లినప్పుడు ఇలా బబుల్స్ లాగా ఉండాలన్నమాట, అప్పుడే బాగా వేడైనట్టు. తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సొరకాయ అప్పని దీని మీద వేసుకోవాలి. తర్వాత ఆయిల్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మీకు ఇలా ప్రాబ్లం అనిపించింది అనుకోండి, అంటే కాంప్లికేటెడ్గా అనిపిస్తే కనుక మామూలుగా ప్యాన్ మీద కూడా వేసుకొని కాల్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా అటు ఇటు జరుపుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే మాత్రం 2-3 రోజులు తినొచ్చు అండి. ఒకవేళ డీప్ ఫ్రై చేసుకుంటే 10 రోజుల వరకు తినొచ్చు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మామూలు సర్వపిండిలాగా పెనానికి కూడా పెట్టేసుకోవచ్చు అండి, అదొక టేస్టు, ఇదొక టేస్టు. మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఒక టేస్టు, దీన్ని తిరగేసి కాల్చుకుంటే ఒక టేస్టు. మనం ఎలాగైనా చేసుకోవచ్చు దీన్ని. ఇలా సర్వ్ చేసుకోవడమే, 2 రోజుల వరకు తినొచ్చు దీన్ని, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, చూశారు కదా టేస్టీ టేస్టీగా సొరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, చెప్పాను కదా ఆల్రెడీ. ఇలా చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, డీప్ ఫ్రై చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. దీన్ని స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.
నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్ చేయమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.